వెల్కమ్ టు తెలుగు బస్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకానిక్ క్లిక్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బస్ ఈ రోజు నేను కాబిల్ మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను సో డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవుతూనే రోహన్ అంటే హీరో హృతిక్ రోషన్ చిన్నప్పటి నుంచి బ్లైండ్ పర్సన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటుండగా మిసెస్ ముఖర్జీ కాల్ చేసి అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్తున్నావు ఎగ్జాక్ట్లీ టెన్ ఫార్టీ ఫైవ్కి చెప్పిన చోటుకి రీచ్ అవ్వు ఫీల్ వీలవ్వకు అంటుంది ఇక రోహన్ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి వెళ్తుండగా పక్కనే ఉంటున్న పర్సీ అనే కుర్రాడి సైకిల్ చైన్ ఊడిపోతే రోహన్నే పెట్టి నడిపి చూపిస్తాడు అది చూసి ఎలా నడపగలిగావు కళ్ళు లేకపోయినా అని పర్సీ అడిగితే ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్తూ ఉండగా సైరస్ అనే వ్యక్తి వస్తే అతన్ని గుర్తుపడితే నేనే వచ్చానని ఎలా చెప్పగలిగావు అని అతను అడిగితే నీ దగ్గర వచ్చే మీట్ స్మెల్ వల్ల అని చెప్పి వెళ్తాడు రోహన్ ఇక రోహన్ ఫ్రెండ్ జాఫర్ తో కలిసి వెళ్ళి సుప్రియాని మీట్ అవుతాడు తినే హీరోయిన్ ఎమీ గౌతమ్ సుప్రియా గీతా ఆంటీతో కలిసి రెస్టారెంట్ లో కలిసి కూర్చుంటుంది సుప్రియాకి కూడా కళ్ళు కనిపించవు కానీ వర్క్ చేస్తుంది ఇక జాఫా గీత అంటీ పక్కన టేబుల్ పై కూర్చుని ఉంటే ఇక రోహన్ సుప్రియాతో ముఖర్జీ ఆంటీ ఎప్పుడు నీ గురించే చెప్తూ పొగుడుతూనే ఉండేది నా గురించి ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు చాలా చెప్పింది కానీ యాక్చువల్లీ నేనెప్పటికీ మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాను ఆంటీ చెప్పిందని వచ్చాను ఈ సంబంధం నచ్చలేదు అని మీరే చెప్పండి అంటుంది సుప్రియా అందుకు రోహన్ సుప్రియాతో యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాను కానీ ముఖర్జీ ఆంటీ ప్రెజర్ చేయడం వల్ల వచ్చాను కానీ ఈ ఒక్క మీటింగ్లో మీరు కాన్ఫిడెంట్ అండ్ ఇండిపెండెంట్ అని తెలుసుకోగలిగాను మనమిద్దరం బలహీనులము కాదు మరి ఎందుకు ఒకరికొకరం తోడుగా ఉండడానికి భయపడుతున్నారు అంటాడు అది విని సుప్రియా నవ్వి అసలు నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా లేదా అని అడుగుతుంది అందుకు రోహన్ సుప్రియాతో చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు కాదు నీకు కాస్త ఆలోచించడానికి సమయం ఇద్దాం అనుకుంటున్నాను అని గణేష్త్సవాలకి తీసుకుని వెళ్లి దర్శనం చేసుకుని ఆటో ఎక్కిపిచ్చి పంపిస్తూ ఉండగా రోహన్ ఇంటి దగ్గరే ఉన్న అమిత్ అనే వ్యక్తి తిను ఒక పొలిటీషియన్ తమ్ముడు రోహన్ సుప్రియాలను చూసి తన ఫ్రెండ్స్ తో బ్లైండ్ వాళ్ళు ప్రేమలో పడ్డం ఈ రోజే చూస్తున్నాను అంటాడు తరువాత నెక్స్ట్ డే సుప్రియ పియానో వాయిస్తూ ఉండగా అందరూ డ్యాన్స్ చేస్తూ ఉండగా రోహన్ వెళ్ళి సుప్రియాతో నీకు డ్యాన్స్ వచ్చా అని అడిగి డ్యాన్స్ ఫ్లో సైజ్ మనం మనమిద్దరము కలిసి డ్యాన్స్ చేద్దామని వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉండగా అందరికీ వాళ్ళ డ్యాన్స్ నుంచి మిగతా వాళ్ళు కూడా వచ్చి డ్యాన్స్ చేస్తారు తరువాత సుప్రియాన్ని మాల్ తీసుకెళ్లి తనకి నచ్చిన షూస్ కొనిపిస్తాడు రోహన్ అక్కడ సెలబ్రిటీ వస్తే అందరూ తోసుకుంటూ వెళ్తూ ఉంటే ఇద్దరు విడిపోతారు ఎవరు హెల్ప్ చేయమన్నా చేయరు కొంతమంది పట్టించుకోరు ఇక సెలబ్రిటీ ఉన్న స్టేజ్ పైకి వెళ్ళి రోహన్ సుప్రియాని అక్కడికి రమ్మని చెప్తాడు సుప్రియ వచ్చాక తన చేయి విడిచినందుకు సారీ చెప్తాడు రోహన్ తరువాత రోహన్ సుప్రియతో ఒంటరితనం అంటే ఈ రోజు నాకు తెలిసి వచ్చింది అంటాడు అందుకు సుప్రియా రోహన్ ఫేస్ ని పట్టుకొని చూస్తుంది అలా చూసినందుకు రోహన్ సుప్రియాతో నేను నిన్ను మొదటిసారి రెస్టారెంట్ లో కలిసినప్పుడే నువ్వు ఎలా ఉంటావో నిన్ను పట్టుకోకుండానే చూసేశాను అంటాడు ఇక ఒక రోజు రోహన్ సుప్రియాని కన్స్ట్రక్షన్ జరుగుతున్న సొంత ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తాడు అక్కడ సుప్రియ ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో చెప్తుంది అలాగే ఇలాంటిది ఒకటి నా లైఫ్ లో జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అంటుంది తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు ఇక రోహన్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు చాలా మంది వాయిస్ లు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఈవినింగ్ రోహన్ సుప్రియా రెస్టారెంట్ కి బయటికెళ్తే అక్కడ రోహన్ సుప్రియాకి వాచ్ గిఫ్ట్ గా ఇస్తాడు ఇక ఇంటికి ఆటోలో వస్తే ఎయిటీ రూపీస్ ఛార్జ్ అవుతే హండ్రెడ్ రూపీస్ రోహన్ ఇస్తే బ్లైండ్ కదా అని ఆటో అతను టెన్ రూపీస్ ఇస్తే రోహన్ టెన్ రూపీస్ గుర్తుపట్టి అడిగితే మళ్ళీ ట్వంటీ రూపీస్ ఇచ్చి వెళ్తాడు ఆటో అతను ఇక ఇంట్లోకి వెళ్తూ ఉండగా అమిత్ ఫ్రెండ్ వాసంతో వచ్చి మిస్బిహేవ్ చేస్తూ ఉంటే సుప్రియ అందరిని పిలిచేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు ఇక రోహన్ సొంత ఇల్లు రెడీ అయిందా లేదా అని రాకేష్ అనే వ్యక్తికి కాల్ చేసి ఇంకో వన్ మంత్లో రెడీ అవ్వకపోతే మనీ రిటర్న్ చేయండి అంటాడు తరువాత రోహన్ ఆఫీస్కి వెళ్ళాక సుప్రియ ఫ్రిడ్జ్ పాడైందని పక్కన ఆంటీ వాళ్ళింటికెళ్లి మిల్క్ మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని చెప్పి లోపలికి వచ్చేసరికి అమిత్ ఫ్రెండ్ వాసిన్తో వచ్చి సుప్రియ నోరు మూసి రేప్ చేస్తారు ఇక రోహన్ ఇంటికొచ్చాక సుప్రియాని పిలుస్తూ వెళ్తే కట్టేసి ఉన్న సుప్రియాని ఏమైంది అని కనుక్కుంటే విషయం తెలుసుకుని రోహన్ పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాడు అందుకు పోలీసులు వచ్చి మెడికల్ టెస్ట్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయించాలి అని చెప్తాడు ఇక ఆటోలో మెడికల్ టెస్ట్ల కోసం వెళ్తూ ఉండగా ఒక కార్ వచ్చి ఆపి కార్లో హాస్పిటల్కి వెళ్దామని చెప్పి కిడ్నాప్ చేస్తారు ఇద్దరిని తరువాత వేర్హౌస్ నుంచి తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తారు ఇద్దరిని ఇక ఇద్దరు కష్టపడి బయటపడి హాస్పిటల్ కి రీచ్ అవుతారు ఇక డాక్టర్ రోహన్ సుప్రియాలతో ఈ రిపోర్ట్స్ తో ప్రయోజనం ఉండదు ఎందుకంటే మీరు థర్టీ అవర్స్ తర్వాత వచ్చారు అని చెప్తాడు ఇక పోలీస్ స్టేషన్ కి ఇద్దరు కలిసి వెళ్తే నాలవ్ డే అనే పోలీసు రోహన్ సుప్రియాలతో అసలు రేప్ జరిగిందా పొలిటీషియన్ తమ్ముణ్ణి ఇరికిద్దాం అనుకుంటున్నారా ట్వంటీ ఫోర్ అవర్స్ మాయమయ్యారు ఇలా కేసు పెట్టి మనీ సంపాదించుకుందాం అనుకుంటున్నారా అంటాడు నాలవ్ డే ఇక సార్ ఎక్కడా అని రోహన్ అడిగితే తను బిజీగా ఉన్నాడు అని చెప్తాడు నాలవ్ డే ఇక ఇద్దరు ఇంటికెళ్ళాక రోహన్ బాధపడుతూ బోన్ చేయకుండా నిద్రపోకుండా ఉంటే సుప్రియ రోహన్తో నువ్వు కావాలనుకుంటే నాతో సపరేట్ అవ్వచ్చు నాకు ఎన్జీఓలో జాబ్ ఉంది అక్కడికి వెళ్ళిపోతాను నేను నాకు తెలుసు మనము ముందులా ఉండలేము అని బాధపడుతూ చెప్తుంది తర్వాత రోహన్ ఆఫీస్కి వెళ్ళి బాధపడుతూ వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వలేకపోతాడు ఇక ఈవినింగ్ రోహన్ ఇంటికొచ్చి రాత్రి జరిగిన దానికి సారీ అని సుప్రియతో చెప్తూ మనము ముందు ఎలా ఉన్నామో అలాగే ఉందాము అని బెడ్ పై కూర్చొని చెప్తూ ఉండగా సుప్రియ కాలు తాకుతుంది ఏంటా అని రోహన్ చూసేసరికి సుప్రియ ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోతుంది ఇక సుప్రియ అంతిమ సంస్కారాలు అయిపోయాక పొలిటీషియన్ షెల్లర్ వచ్చి రోహన్తో అమిత్ నా తమ్ముడు అని తన సపోర్ట్ తనకి ఎప్పుడు ఉంటుందని పోలీసుల సపోర్ట్ కూడా ఉంటుందని అమిత్ని ఢిల్లీ పంపించేస్తున్నానని మీడియాతో మాట్లాడొద్దు పక్కింటి వాళ్ళు కొద్ది రోజుల్లో జరిగింది మర్చిపోతారు నువ్వు కూడా మర్చిపో అని చెప్పి వెళ్తూ వెనక్కి తిరిగి నాకు ఒక్కటి అర్థం కావడం లేదు సుప్రియ మొదటిసారి రేప్ జరిగినప్పుడు సూసైడ్ ఎందుకు చేసుకోలేదు రెండోసారి జరిగినందుకు ఎందుకు చేసుకుంది అంటాడు అప్పుడు రోహన్కి సుప్రియ చనిపోయినప్పుడు తను బెడ్పై వచ్చి కూర్చున్నప్పుడు వాచ్లు ఒక లెటర్ ఉండడం గుర్తుకు వచ్చి వెళ్ళి అంతా వెతికి చూసేసరికి ఆ లెటర్లో సుప్రియ నాకు తెలుసు మనము ఇంకొద్ది రోజుల్లో అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాము అని కానీ ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక పర్సీ బాల్ ఇంట్లో పడిందని వచ్చి పరాటాలు తిని వెళ్ళాక అమిత్ ఫ్రెండ్ వాసింతో మళ్ళీ వచ్చి నోరు మూసారని అలాగే ఎప్పుడు పడితే అప్పుడు వస్తాము అన్నారని అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని నీకోసం టూ వాచెస్ వదిలి వెళ్తున్నాను ఒకటి పాతిపెట్టు మరొకటి నీ దగ్గర ఉంచుకో అని రాస్తుంది ఆ లెటర్లో సుప్రియ తరువాత రోహన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చాబీతో సుప్రియ పిరికిది కాదు కానీ రెండోసారి జరిగినందుకు అలా చేసుకుంది అని నేను కంప్లైంట్ ఏమీ ఇవ్వటం లేదు మీరే గనుక మాకు హెల్ప్ చేసి ఉంటే ఇప్పుడు నాకు ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి వచ్చేది కాదు అని ప్రతిదానికి సమాధానం చెప్తాను వాళ్ళు ఎలా తప్పించుకున్నారో అలాగే నేను తప్పించుకుంటాను ఇది చెప్పటానికే వచ్చాను అని చెప్పి వెళ్తాడు రోహన్ ఇక పొలిటిషియన్ షెలర్ అమిత్తో టూ మంత్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రచారం పనులో ఉండు అని చెప్తాడు ఇక అమిత్ ఫ్రెండ్ వాసిమ్ తో కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటాడు తర్వాత రోహన్ అమిత్ వాసిమ్ ఎప్పుడు వెళ్లే ప్లేస్ కి ముందే వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూసుకుంటాడు ఇక అమిత్ ఫ్రెండ్ వాసిమ్ తో వస్తే తను ఫ్రెండ్తో మాట్లాడడం రికార్డ్ చేస్తాడు రోహన్ అలాగే షెల్లర్ ప్రచారం చేస్తూ ఉండగా అక్కడికి వెళ్ళి తన వాయిస్ ని కూడా రికార్డ్ చేస్తాడు ఇక రోహన్ ఎలాగో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కాబట్టి వాయిస్ మాడ్యులేట్ చేసి నాలవ్ డే పోలీస్ కి లా కాల్ చేసి వాసిన్ని అరెస్ట్ చేయమని చెప్తాడు తరువాత రోహన్ వాసిన్ సిస్టర్ కి అమిత్ లా కాల్ చేసి చెడుగా మాట్లాడుతూ ఉంటే తన డాడ్ తీసుకుని కొడుకు ఫ్రెండ్ అయితే నాకేంటి నిన్ను చంపుతాను అనుకుంటాడు ఇక అమిత్ ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఉండగా తనని కొట్టి నా కూతురుతో దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు వాసిం నాన్నగారు ఇక తరువాత మళ్ళీ రోహన్ అమిత్ లా కాల్ చేస్తాడు వాసిమ్ సిస్టర్కి ఒక్కసారి మీట్ అవుదాం అంటాడు ఇక వాసిమ్ సిస్టర్లా అమిత్కి కాల్ చేసి సారీ చెప్పి మీట్ అవుదాం మనము అంటాడు రోహన్ తరువాత రోహన్ వాసిమ్ నాన్నగారికి పాలిటిషియన్ చెల్లర్లా కాల్ చేసి ఎవరు ఎవరిని పిలిచారో నువ్వే నీ కళ్ళతో చూడు మస్జిద్కి రా అని చెప్తాడు ఇక వాసిం సిస్టర్ అమిత్ కలుసుకుంటారు అక్కడికి వాసిం నాన్నగారు వచ్చి చూసి కూతుర్ని వెళ్ళిపో అని చెప్పి అమిత్ని పొడవడానికి వెళ్తే అమిత్ వాసిం నాన్నగారిని పొడిచేస్తాడు అక్కడే రోహన్ ఉండి అంతా చూస్తాడు ఇక పాలిటిషియన్ చెల్లర్ నాలవ్ డే పోలీస్ని పిలిపించుకొని ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేశావంటాడు చౌబేస ఉన్నాడు కదా అంటాడు నాలవ్డే వెళ్ళి ఎఫ్ఐఆర్ చింపేశాయి నేను చూసుకుంటాను అలాగే వాసిమ్ని నా దగ్గరకు పంపించు అంటాడు షెల్లర్ ఇక రోహన్ సుప్రియతో గడిపిన రోజులు గుర్తు తెచ్చుకొని బాధపడతా ఉంటాడు ఇక తరువాత వెళ్ళి తన ప్లాన్ అమర్చడానికి షాపింగ్ చేస్తాడు ఇక పాలిటిషియన్ షెల్లర్ వాసిమ్ని ఇంటికి పిలిపించి అమిత్ నీ సిస్టర్ ని తన సిస్టర్లా భావిస్తాడు మీ డాడీ అమిత్ ని చంపడానికి వెళ్ళాడు అమిత్ని పూణే పంపించాను డాడీతో ఎఫ్ఐఆర్ విత్డ్రా చేసుకోమని చెప్పు గుర్తుపెట్టుకో సుప్రియా కేసులో నేను నిన్ను బయటకు వచ్చేలా చేశాను డాడీకి హాస్పిటల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను అని చెప్తాడు ఇక రోహన్ అమిత్ అమిత్లా కాల్ చేసి కలిసి మాట్లాడుకుందామంటాడు ఇక వాసిమ్ వెళ్తే డ్రింక్ కలుపుతూ రోహన్ అమిత్లా మాట్లాడుతూ రా డ్రింక్ చేయంటే నా సిస్టర్తో మిస్బిహేవ్ చేశావు నా తండ్రిని పొడిచావు నేను నీతో ఎలా అనుకున్నావు అంటాడు వాసిం అందుకు రోహన్ అమిత్లా మాట్లాడుతూ నువ్వేమైనా తక్కువ నువ్వు సుప్రియతో మిస్బిహేవ్ చేయలేదా అంటే వాసిం అమిత్ అనుకొని ఆ గుడ్డి దాని గురించి మాట్లాడుతున్నావు ఏమవుతుందని నీకు తను అంటాడు ప్రతీదీ నాకు తనే అని వెనక్కి తిరుగుతాడు రోహన్ ఇక వాసిమ్ రోహన్ తో అమిత్ లా నువ్వెలా మాట్లాడుతున్నావు అంటాడు గుడ్డి వాడిని కాని వినగలను అలాగే ఏది మాట్లాడాలో అది మాట్లాడగలను అని లైట్స్ ఆఫ్ చేసి వాసంతో ఫైట్ చేసి ఉరి వేసి చంపేసి అమిత్ హ్యాండ్కర్చిఫ్ తన బాడీపై వేసి వెళ్తాడు ఇక పోలీసులు వచ్చి చూసి చౌబే నాలవ్డే పోలీస్తో అమిత్ ఎక్కడున్నాడో కనుక్కోండి అని చెప్పి ఇది సూసైడ్ కాదు మర్డర్ కేస్ అంటాడు ఇక పాలిటిషియన్ చెల్లర్ చౌబేని కలిసి అమిత్ నిన్న పూణేలో ఉన్నాడు అంటాడు ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతాడు చౌబే అమిత్ ఒకవేళ చేస్తే హ్యాండ్ కర్చెఫ్ వదిలి వెళ్లేంత తెలివి తక్కువ వాడు కాదు అంటాడు షెల్లర్ కానీ ప్రూఫ్స్ అన్ని అమిత్ అనే చూపిస్తున్నాయి ఒకవేళ అమిత్ అని తెలిస్తే నేను వెనక అడుగు వేయను అంటాడు చౌబే అందుకు షెల్ చౌబేతో నా సపోర్ట్ ఎప్పుడు కుంటుంది అది గుర్తు పెట్టుకో అంటాడు ఇక వాసిం అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉండగా రోహన్ వెళ్ళి సుప్రియా వాచ్ ని మట్టిలో కలిపి వేస్తాడు ఇక అక్కడే ఉన్న చాబే రోహన్ని చూసి ఇంటికెళ్ళి అమిత్ హ్యాండ్కర్చెఫ్ వాసిం దగ్గర వదిలి పోలీసులను మిస్లీడ్ చేశావు కానీ మున్ముందు అంత ఈజీ కాదు గుడ్డివాడి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించడం ఇష్టముండదు కానీ అవసరమైతే ఉపయోగిస్తా అంటాడు చౌబే ఇక రోహన్ నాలువ డేలా అమిత్కి కాల్ చేసి వాసిన్ని ఎవరు చంపారో నాకు తెలుసు నువ్వు సుప్రియా రోహన్లను కిడ్నాప్ చేసి దాచిపెట్టిన చోటకి రా అని చెప్తాడు ఇక రోహన్ వేర్హౌస్కి ముందే వెళ్ళి ఎలా చంపాలో ప్లాన్ వేసుకుంటాడు కానీ అమిత్ లోపలికి రాగానే తన తలపై కొట్టుదాం అనుకుంటాడు కానీ అమిత్ హెల్మెట్ పెట్టుకోవడంతో తనకి దెబ్బ తాకదు ఇక అమిత్ రోహన్ని చాలా కొట్టితే కింద పడిపోతాడు రోహన్ ఇక రోహన్ లేవలేకపోతే ఒక్క ఛాన్స్ ఇస్తున్నా లేచి ఫైట్ చెయ్యి అని అమిత్ చూసి తీసేస్తాడు ఇక రోహన్ అమిత్తో నీ సాక్స్ స్మెల్ చూసి అలా కొట్టగలిగా అని చెప్పి షెల్లర్కి కాల్ చేసి అమిత్తో మాట్లాడించి అక్కడికి రమ్మని చెప్తాడు ఇక రోహన్ అమిత్ నోరు మూసేసి తనని కట్టేసి పెట్రోల్ లీక్ చేసి మెయిన్ డోర్ దగ్గర క్యాండిల్ పెట్టుతాడు ఇక షెల్లర్ వచ్చి అమిత్ ని కిటికీలో నుంచి చూసి డోర్ ఓపెన్ చేయగానే మొత్తం పేలిపోతుంది ఇక పోలీసులు వచ్చాక షెల్లర్ వాసిన్ తండ్రే ఇదంతా చేశాడు అని చెప్తాడు తను ఐసీలో ఉన్నాడు అని చెప్పిన నమ్మడు చెల్లర్ తరువాత రోహన్ ఇంటికి పర్సీ కుర్రాడు వచ్చి స్కూల్కి వెళ్ళలేదు అని ప్రిన్సిపల్తో నాన్నలా మాట్లాడు అని చెప్తే వాయిస్ మార్చి రోహన్ మాట్లాడుతూ ఉండగా చౌబే వచ్చి రోహన్తో నువ్వు వాయిస్ మార్చి అమిత్ని ఇక్కడికి రప్పించావన్నమాట అని నాలవ్ డేకి కాల్ చేసి రోహన్ కాల్ రికార్డ్స్ అలాగే వాసిం అమిత్ల కాల్ రికార్డ్స్ సేకరించు అని చెప్తాడు నాలవ్ డేకి ఇక రోహన్తో చౌబే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను కానీ నా దృష్టి నీపైనే ఉంటుంది అని చెప్పి వెళ్తుంటే నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు అంటాడు రోహన్ అందుకు సైలెంట్గా చౌబే ఉంటే నిజం ఏ రోజైతే చెప్తారో ఆ రోజు నేను అబద్ధం చెప్పను అంటాడు రోహన్ ఇక చౌబే వెళ్ళి అన్ని సాక్ష్యాలు సేకరిస్తూ ఉండగా రోహన్ ఏమో తన ఫ్రెండ్ సహాయంతో ప్లాన్ని అమర్చే పనిలో ఉంటాడు ఇక చౌబే సెలవు ఇంటికెళ్ళి నీ తమ్ముణ్ణి ఎవరు చంపాడో నాకు తెలిసింది మార్నింగ్ సాక్ష్యాలతో తీసుకొస్తాను అని గవర్నమెంట్ ప్రమోషన్ ఇస్తుంది నాకు నువ్వు నేను అడిగినంత మనీ ఇవ్వు అంటాడు తరువాత చౌబే రోహన్ని కలిసి షెలర్ని ఎలా చంపావు అసలు నువ్వు ఆ కాలనీ నుంచి ఎలా తప్పించుకున్నావు పోలీసులు ఉండగా అంటాడు ఇక రోహన్ చౌబేతో జాఫర్ సహాయంతో స్మోక్ వచ్చేలా చేశానని షెలర్ కి కాల్ చేసి తన సొంత ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోటకి రప్పించానని తనతో ఫైట్ జరిగాక తనని చంపానని చెప్తాడు రోహన్ అప్పుడు చౌబే రోహన్తో అయితే అమిత్ వాసిం ని చంపితే శల అమిత్ ని చంపాడు అమిత్ ని పొరపాటున షెల చంపినందుకు సూసైడ్ చేసుకున్నాడు శెల చాలా బాగా ప్లాన్ చేశావు కాని ప్రతి క్రిమినల్ ఒక ఎవిడెన్స్ అయినా వదిలి వెళ్తాడు అని రోహన్ ఫోటో తీసుకొని ఇంకా ఒక్క గంటే ఉంది ఇక్కడి నుంచి కదలొద్దు అని చెప్పి చౌబే వెళ్ళి రోహన్ ఎప్పుడు అందరికీ కాల్ చేసే చోటకు వెళ్ళి తన ఫోటో చూపించి ఇతని గుర్తుపట్టావా అని షాప్ అతన్ని అడిగితే నేను చూడగలిగితే గుర్తుపట్టేవా అని సార్ అంటాడు అతను అందుకే ఇక ఏ సాక్ష్యం దొరకదు చౌబేకి ఇక రోహన్ వెళ్ళి సముద్రంలో సుప్రియ ఆస్తికలను కలిపేస్తాడు ఇలా మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని మూవీ స్టోరీ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ మరియు షేర్ కూడా చేయండి